హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను బ్లాక్ బీడ్స్ చైన్ అనేది ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలనేది అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ దీనికి కావాల్సినవి గోల్డ్ బిడ్స్ అండి అలాగే బ్లాక్ బీడ్స్ ఇవి మనకేంటంటే ఈ గోల్డ్ బీడ్స్ వచ్చి టెన్ రూపీస్ అనేది పడింది ఒక తులము వచ్చి అలాగే ఈ బ్లాక్ బీడ్స్ వచ్చి ట్వంటీ రూపీస్ పడింది ఒక తులము ఇంకా అన్నీ అయితే మనకు అవసరం లేదండి అలాగే ఈ దారము చూసారు కదా ఎంత స్ట్రాంగ్గా ఉందో ఇది నార్మల్గా మనకి గాలిపటాలు వేరేసేందుకు వాటి కోసం తీసుకుంటూ ఉంటాం కదా ఆ దారం తీసుకున్నాను నేను చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ ఇవి బీట్స్ వచ్చి వైట్ కలర్లో పూసలు తీసుకున్నాను అలాగే పగడాలు అవి ఉంటాయి కదండీ అవి మనకు ఇవన్నీ కలిపి నేను ఒక ఫైవ్ రూపీస్ ఇచ్చాను వాటికి అన్నిటికీ కలిపి కూడా అండ్ ఇక్కడ వచ్చి దారంని నేను టూ లైన్స్గా ఎంత పొడవు కావాలనుకుంటున్నారో మీరు చైన్ దాన్ని బట్టి మీరు తీసుకోండి నేను ఎక్కువ పొడవు లేకుండా మరీ షార్ట్గా లేకుండా తీసుకున్నాను అలాగే సూది అనేది కూడా మీరు చాలా ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ చాలా సన్నగా ఉండాలండి ఈ పూస కిందికి మనకు వచ్చేటప్పుడు అవి మనకి పూసలు ఎక్కించుకునేందుకు మనం అడిగామంటే ఇస్తారు సూదులైతే అండ్ ఈ పూసల్ని ఇలా ఎక్కించుకోవచ్చు దీనికన్నా ఇంకొక ఈజీ ప్రాసెస్ కూడా ఉంది ఈ సూదితో కన్నా కూడా అది కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడే సూది కూడా లేని వాళ్ళ కోసం దీనికన్నా కూడా ఇలా మనకి వైర్ అనేది ఉంటుంది కదా వైర్ లోపల ఇలా మనకు ఇవి చిన్న చిన్నవిగా మనకు వస్తాయి కదా ఇవి మనము ఒక రెండు తీసుకుందామండి మీరు పొడవుగా తీసుకున్నట్టుగా పొడవుగా తీసుకోండి నాకు ఈ సైజులో సరిపోతుంది కాబట్టి ఇలా తీసుకున్నాను ఇలా తీసుకొని రెండింటిని మనము ఈక్వల్గా ఇలా చుట్టుకుందాం ఫస్ట్ అయితే అంటే ఇలా అండ్ ఈ దారం ఏదైతే ఉందో మీకు కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకున్నట్టుగా అనుకొని దీన్ని చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇలా కొంచెం ఈ దారంని మీరు ఈ విధంగా పెట్టేసుకొని ఇలా రౌండ్గా ఇందులో నుంచి మీరు ఇది లాగి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అనేసి ఇక్కడ ఇదంతా మనము ఫోల్డ్ చేసేయాలి ఈజీగా అప్పుడు మనకి పూస అనేది ఎక్కేస్తుందండి ఇలా మనము ఈక్వల్గా చేసేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ విధంగా చేసిన తర్వాత పూసలు అనేవి ఎక్కించేసుకోవచ్చు అండ్ ఎక్స్ట్రా ఉన్నది నేను కట్ చేసేసుకుంటున్నాను దీంతో మనము పూసలు ఎక్కించుకోవచ్చు ఈజీగా సూది కూడా అవసరం లేకుండా నేను నాకు ఎక్కువ ఇది అలవాటు కాబట్టి ఇలాగే చేసుకుంటా నేను సూది అనేది మనకి పొడవుగా సన్నగా ఉండేదైతే తీసుకోండి లేదంటే ఇది అందరి ఇళ్ళలో దా ఈ వైర్లు అనేవి ఉంటాయి కదండి ఆ వైర్లనైనా తీసుకొని ఈ విధంగా నేను చూపించినట్టుగా చేసేసుకోండి సరిపోతుంది అండ్ ఇక్కడ అన్నిటిని మనం ఎక్కించుకోవాలి మీకు ఎంత పొడవు ఓన్లీ బ్లాక్ బీడ్స్ కావాలనుకుంటే బ్లాక్ బీడ్స్ వేసుకోండి లేదంటే అక్కడ ఒకటి అక్కడ ఒకటి గోల్డ్ బీడ్స్ అయినా వేసుకోవచ్చు నేనైతే కొంచెం డిఫరెంట్గా ఫస్ట్ అంతా ఒక లైన్ అంతా బ్లాక్ బీడ్స్ వేసేసుకున్నాను సెకండ్ లైన్ సె మధ్యలో వచ్చి అటు సైడ్ ఇటు సైడ్గా వచ్చేటట్టు గోల్డ్ అలాగే గోల్డ్ బిడ్స్ అలాగే బ్లాక్ బిడ్స్ రెండు మిక్స్ చేసుకుంటూ అల్లుకున్నాను వీడి మీకు వీడియో వరకు చూశానంటే అర్థమవుతుంది అండ్ ఈ పూసల్ని నేను మొత్తం ఈ విధంగా అనుకుంటూ మొత్తం అన్నీ ఎక్కే చేసుకున్నానండి మీ దగ్గర సూది లేకపోతే ఇలా ట్రై చేయండి ఈజీగానే అయిపోతుంది జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో మీరు కూర్చున్నారంటే ఒక చైన్ అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా మనము అన్ని పూసలను కూడా ఎక్కించేసుకోవాలి వీటికి మనము బయట ఇప్పుడు నేను తయారు చేసుకున్న చైన్ కాస్ట్ ఎంత ఉంటుంది అని నేను మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేశాను చూస్తే అది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉందండి సేమ్ అంటే కొంచెం మనకి బీట్స్ అందులో వేరేగా వేశారు కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది నేను స్క్రీన్ పైన ఇస్తాను చూడండి కూడా ఇక్కడ మనకయ్యే ఖర్చు ఎంత ట్వంటీ రూపీస్ పడిందండి అంతే అంతకు మించి ఎక్కువ పట్టలేదు మనకు ఈ విధంగా మనము ఫస్ట్ అయితే బ్లాక్ బీడ్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత ఇక్కడ గోల్డ్ బిడ్స్ అలాగే బ్లాక్ బీడ్స్ ఒక ఫైవ్ బ్లాక్ బీడ్స్ సారీ ఒక ఫోర్ బ్లాక్ బీడ్స్ వేసుకున్న తర్వాత నేను తర్వాత ఒక గోల్డ్ బీట్ వేసుకుంటూ వచ్చాను అంటే ఈ బంగారు పూసల్లాగా ఉన్నాయి కదా అది ఒకటి వేసుకున్న తర్వాత నాలుగు నల్ల పూసలు వేసుకోవాలి మనము ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి లెంత్ ఎక్కువ అయిపోయిందని స్పీడ్ పెట్టాను ఇక్కడ స్కిప్ చేయకుండా ఈ విధంగా మనము చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక పన్నెండు పదకొండు పూసలు అయితే నేను గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేసుకున్నానండి ఇటు సైడ్ అయితే ఒక సైడ్కి మనకి కంప్లీట్ అయిపోయింది కదా అలాగే ఈ పూసలు ఏవైతే ఉన్నాయో వీటిని మీ చాయిస్ అండి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు లేదంటే లేదు ఇక్కడ నేను ఈ చిన్న పూస ఏదైతే ఉందో అది ఫస్ట్ ఎక్కించేసుకున్నాను అలాగే పగడం ఉంటుంది కదండీ రెడ్ కలర్ది అది తీసుకున్నాను వీటిలో బ్లాక్ కూడా ఉంటాయి అవన్నీ తీసుకోండి అలాగే మూడు ముత్యాలు తీసుకున్నాను అలాగే ఇటు సైడ్ మళ్ళీ సేమ్ ఇందాక వేసుకున్నట్టు కానీ ఒకటి పగడము ఒకటి తెల్ల పూస వేసుకున్నాను తర్వాత ఇక్కడ ఇంకా సేమ్ ఇటు సైడ్ ఎలా అయితే మనము బ్లాక్ బీడ్స్ గోల్డ్ బీడ్స్ ఎలా అయితే వేసుకున్నాము సేమ్ ఈక్వల్గా ఎంతవరకు వచ్చేటట్టు ఫస్ట్ మీరు ఈ గోల్డ్ బెడ్స్ ఒక సైడ్ ఎంచుకున్నారంటే అదే అదే అదేవిధంగా ఇటు సైడ్ కూడా కుట్టేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా నేను మొత్తం అంతా కుట్టేసుకున్నాను చైన్ అంతా కూడా ఇలా కుట్టుకున్న తర్వాత ఈక్వల్గా ఉందో లేదా అని చూసుకుంటున్నాను మొత్తం ఈక్వల్గా ఉంది ఇక్కడ ఈ రింగ్స్ అండి మనము పూసలు తీసుకునేటప్పుడే ఒక టూ రింగ్స్ ఇమ్మన్నా కూడా ఇస్తారండి వాళ్ళు లేదంటే ఒక టెన్ రూపీస్కి మీరు తీసుకున్నారంటే టెన్ రూపీస్కి మీకు ఒక ఫిఫ్టీ సిక్స్టీ వస్తాయి ఈ రింగ్స్ అయితే చాలా వాటికి యూజ్ చేసుకోవచ్చు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను తీసుకున్నాను ఈ విధంగా మనం ముడి అనేది వేసేసుకోవాలి ముడి వేసేసుకున్న తర్వాత అటు సైడు ఇటు సైడ్ రెండు వైపులా ఈ రింగ్స్ అనేవి వేసేసుకుంటున్నాము ఇవి మీకు దగ్గర ఏవైనా చిన్నపిల్లలు ఏవైనా పాతవి చైన్స్ ఉన్నా వాటివైనా తీసేసుకోవచ్చు కొత్తగా కావాలనుకుంటే ఇలా కొత్తవి తీసుకోవచ్చు అండి దీనికి మనం మొత్తం అన్నిటికీ కలిపి పెట్టుకున్న ఖర్చు ట్వంటీ రూపీస్ అంతే బయట తీసుకోవాలంటే ఇదే చైన్ ఎక్కువ ఖర్చు పడుతుంది సో అంత ఖర్చు పెట్టుకోకుండా ఇంట్లో ఒక ట్వంటీ రూపీసే కాకుండా ఒక థర్టీ ఫార్టీ రూపీస్ పెట్టినా కూడా మనకు అమౌంట్ అనేది మిగిలినట్టే కదా సో ఇక్కడ ఈ విధంగా నేను ముళ్ళు అనేది వేసేసుకుంటున్నాను ఫస్ట్ ఈ ముడి అయితే మనం నీట్గా వేసేసుకోవాలండి ఇలా నీట్గా ముడి అనేది వేసేసుకున్న తర్వాత నేను కట్ చేసుకుంటున్నాను అండ్ అటు సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా నేను ముడి అనేది వేసేసాను మనకు ఫైనల్గా చైన్ అయితే రెడీ అయిపోయిందండి అండ్ మీకు ఇక్కడ మేము మనము ముత్యాలు అవన్నీ వేసుకున్నాం కదా అక్కడ మీరు గోల్డ్ బీడ్స్ అయినా వేసుకోవచ్చు చాలా మంచి లుక్ వస్తుంది గోల్డ్ బీడ్స్ అయితే ఇంకా నాకు ఇలా ఇష్టపడి నేను ఇది చేసుకున్నాను ఆల్రెడీ గోల్డ్ బీడ్స్తో ఉంది నా దగ్గర అలాగే హుక్ అండి ఈ హుక్ అనేది మామూలుగా మనకు గోల్డ్కైనా వస్తాయి లేదంటే రోల్డ్ గోల్డ్ ఏవైనా తీసుకున్నప్పుడు వస్తాయి కదా సేమ్ అవే అంతే మనకి చైన్ అయితే రెడీ అయిపోయిందండి ఒక ట్వంటీ రూపీస్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విలువ చేసే చైన్ అయితే మనం తయారు చేసేసుకున్నాము కొంచెం టైం స్పెండ్ చేసామంటే ఇంత మంచి చైన్స్ అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్స్లో తెలియజేయండి నేను తప్పకుండా మీ అందరితో షేర్ చేస్తాను లో బడ్జెట్లో ఎక్కువ కాస్ట్లీ ఐటమ్స్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే వీడియో నచ్చిన నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఉన్న గంట లో ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి